పేదవాళ్ళ నుంచి 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత డబ్బు పేదలకు ఖర్చు పెడతామా పిల్లలకి అని చెప్పంటే నాకు ఓట్లు కాదు ముఖ్యం. ఈ పేదవారి నుంచి డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ రావాలి, అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ పేదరికం 12% నుంచి 6% వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు డిపిటి ద్వారా డైరెక్ట్ గా బటన్ 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 నొక్కబట్టే పేదరికం తగ్గిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే విటమిన్ డెఫిసిట్ తోటి 24% ఉన్న పేదవాళ్ళు అనారోగ్యాలతో పాలవుతున్న వాళ్ళకి 8% వచ్చిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వర్గాలు కూడా న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి సరైన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు ఏం చేయాలి, రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్, అయితే ఏం చేయాలి, ఎవరికయ్యాలి, ఎవరికయ్యాలి? సింహాద్రి రమేష్ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన ఓటు పట్టుకెళ్లి జగన్ గారికి వేస్తే ముఖ్యమంత్రి అవుతారు, నాకు ఓటేస్తే నా ఓటు పట్టుకెళ్లి జగన్ గారికి వేస్తే ముఖ్యమంత్రి అవుతారు, రమేష్ కు ఓటేసి గెలిపిస్తే ఆయన ముఖ్యమంత్రి వేస్తే గెలిపిస్తే ఓటు అవుతుంది, నా గాంధీకి ఓటేస్తే అలాగ అందరికీ ఓటేసి గెలిపించండి అత్యధిక ఓట్లు వస్తాయని రమేష్ గారికి మీరు మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో అనురాగం చూపిస్తున్నారో అర్థమైంది. మీరు ఒప్పందంలో పదేళ్ళు ఓట్లు పెంచుదాకా ఎందుకు అర్థమైంది, అత్యధిక ఓట్లు వేస్తే ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు.